రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అన్ని వైద్య సదుపాయాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు వెల్లడి. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న కేటువాడిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పగడబందీగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశం. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటా. నగర కమిషనర్ డాక్టర్ అరుణ. వార్తల్లోని వివరాలు. ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఆజాద్గా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న తలంపుతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వార్షిక బడ్జెట్లో వైద్య సేవలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. 108 సేవలు, 104 సేవలతో పాటు ఆరోగ్యశ్రీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇలా ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి అముద, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ రెడ్డి, డిసిహెచ్ఎస్ నాయక్, డిఎం అండ్ హెచ్ఓ పెంచలయ్య, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ హరినాథ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ అరుణ కుమార్, అపోలో మెడికల్ సూపరింటెండెంట్ సుధాకర్, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డి, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించాము. సంతోషం. ఇక్కడ అన్ని స్టాల్స్ కూడా వేరియస్ ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి అన్నిటిపైన అవగాహన కల్పించేదానికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా టీబీ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇతరత్ర బీపీ, షుగర్ ఇలాంటి కాయలపైన అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నారు. మనం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళాలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏమంటే ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాదాపు 2500 డిజీజెస్కు ఆరోగ్యశ్రీ కవర్ చేస్తున్నాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. అంతేకాకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దాదాపు 550 వెహికల్ కొత్తగా రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది. 108, 104 మీకు తెలుసు, దాదాపు 1400 వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు కోరేది కూడా ఏమంటే మనము నిత్యము మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలంటే పొద్దున నడక చేయండి, వామప్ కండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. ప్రయత్నం చేస్తాం. కానీ నిన్న అన్న చెప్పినట్టు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ 108 కానీ 104 కానీ కానీ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు వైకాపా గవర్నమెంట్, వైకాపా లీడర్ జగన్మోహన్ రెడ్డి ఇంత కష్టపడి చేస్తుంటే ప్రతిపక్షాలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి మంచిగా ప్రతి కార్యక్రమాన్ని చెడ్డాన్ని ఎట్లంటారు, దాన్ని వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీకు వదిలేస్తుంది. ఎందుకంటే మేము మాట్లాడి వాళ్ళు మాట్లాడితే తగులాడుకుంటుంటే మీరే రాస్తారు కాబట్టి ఆ స్కోప్ ఇవ్వకుండా మీరు కూడా మమ్మల్ని ఎవరైతే తప్పులు పెడతారో మేము తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా మీ మాట వినేది మీ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను, మన తప్పులుంటే ఎత్తు చూపించవలసిన బాధ్యత మీద సెటిలైట్ చేసుకున్న బాధ్యత మా పైన ఉండాలి. కానీ ఏ తప్పులు జగన్మోహన్ ఏ పథకాన్ని పెట్టినా ఇప్పుడు దేశంలో మీరు చూడండి, యూపీ నుండి వస్తున్నారు, బీహార్ నుండి వస్తున్నారు, రాజస్థాన్ నుండి వస్తున్నారు, కర్ణాటక నుండి వస్తున్నారు, తమిళనాడు వస్తున్నారు. ఈ స్కీములన్నీ, ఈ పథకాలన్నీ మేము కూడా పెట్టాలి. అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఆఫీసులతో వచ్చి ఆంధ్ర కూర్చొని కూర్చొని నోట్ చేసుకుని పోతున్నారు. ఇదే మేమేమైనా డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాము. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఒక పక్షాలు కాదు, మేము కూడా చదువుకున్నాము, మాకు ఇంగ్రీజ్ జ్ఞానం ఉంది. మొండిగా
व्यक्ति सपोर्ट का सहाय चुनाव दयचे मन को पत्रिका आ पत्रिका मीडिया आस मूसी उल्लू दुंगतना पापड़ता कल्लु गप्पी तिरुगुतुन्ना गेटुबाडिनि चित्तूर टू टाउन पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। मंगलवार चित्तूर पोलीस गेस्ट हाउस निंदितुन्नि मीडिया मुंदु हाजरुपर्चि डीएसपी सुधाकर रेड्डि विवरालनु मीडियाकु वेल्लडिंचारु। 2021 ఆగస్ట్ లో చిత్తూర్ నగరంలోని గాయత్రి నగరంలోని ఒక ఇంటిలో 5 లక్షల విలువ చేసే 93 గ్రాముల బంగారాన్ని రాజేష్ తో పాటు అతని మిత్రుడు కాజేయడం జరిగిందని ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు। ఈ నేపథ్యంలోని మంగళవారం ఉదయం చిత్తూర్ నగరంలోని గాయత్రి నగర్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని విచారణలో భాగంగా నిందితులు చోరి చేసినట్లు అంగీకరించడంతో గుడిపాలకు చెందిన రాజేష్ను అరెస్ట్ చేశామన్నారు। చోరి చేసిన బంగారు ఆభరణాలను నిందితుడు చిత్తూరులోని ముత్తుట్ ఫైనాన్స్ లో కుదువ పెట్టాడని అక్కడ బంగారు నగలు నుంచి సీజ్ చేశామని తెలిపారు। ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని డిఎస్పి తెలియజేశారు। ఈ కేసు చేతనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టూటోన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ మీడియా సమావేశంలో చిత్తూరు టూటోన్ సిఐ యుగందర్, ఎస్ఐ మల్లికార్జున్, తాలూకా సిఐ బాలయ్య సిబ్బంది పాల్గొన్నారు। దీంట్లో సుమారుగా అప్పటిలో 396 గ్రాములు బంగారు దొంగతనం పోవడం జరిగింది। దీని విలువ సుమారు ఒక 17 లక్షలు ఉంటుంది। దీంట్లో మనకు గుడిపాల మండలంకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని ఈరోజు చిత్తూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది। ఇతను వచ్చేసి పెయింటర్ వర్క్ చేస్తూ ఉంటాడు। ఇతనితో పాటు ఇంకొకతను శంకర్ అనే అతను వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో దొంగతనం చేసినట్లు ఇతను ఈ దొంగతనంలో ఇతని భాగంగా వచ్చినటువంటి షేర్ వచ్చేసి సుమారు 100 గ్రాములను వచ్చేసి ముత్తుట్ ఫైనాన్స్ గిరింపేటలోను అలాగే ఇక్కడ మన హై రోడ్లో ముత్తుట్ ఫైనాన్స్లోను కుదువ పెట్టడం జరుగుతుంది। ఈ కుదువ పెట్టిన బంగారం అంతా కూడా మనం సుమారు 100 గ్రాములను ఇక్కడ ముత్తుట్ ఫైనాన్స్ నుంచి సీజ్ చేసి ఈరోజు ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది। ఈ ఎవరైతే పారిపోయి తప్పించుకొని తిరుగుతున్నాడో శంకర్ అనే వ్యక్తి కోసం కూడా గాలించడం జరుగుతుంది। ఇతను కూడా తొందరలోనే అరెస్ట్ చేసి మిగతా దీంట్లో ఏదైతే పార్ట్ బంగారు రికవరీ ఉందో దాన్ని కూడా రికవరీ చేసి చేయడం జరుగుతుంది। ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా పగడబందీగా నిర్వహణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు। మంగళవారం జిల్లా సచివాలయంలోని తన ఛాంబర్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణ రెడ్డిలతో 10వ తరగతి పరీక్షల నిర్వహణ నాడు నేడు మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు కార్యక్రమం జిల్లాలో డ్రాప్ అవుట్ శాతం సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27 నుండి మే 9వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పగడబందీగా చేయాలని పరీక్షల నిర్వహణలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగరాదని పరీక్షల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేయాలని పరీక్షలు నిర్వహించే పరీక్షా కేంద్రాలయందు బల్లలు కుర్జీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం ఉండాలని పరీక్షా కేంద్రంలో త్రాగునీటి వసతి కల్పించాలని వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు। చిత్తూరు జిల్లాకు సంబంధించి 21,882 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 11,396 మంది బాలురు కాగా 10,486 మంది బాలికలు పరీక్షకు హాజరు కానున్నారని పరీక్షల సజావు నిర్వహణకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడమైనదని
సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా తెలిపారు. చిత్తూరు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వద్దని నగర కమిషనర్ అరుణ ప్రజారోగ విభాగం అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనర్ నగరంలో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ఎంఎస్ఆర్ జంక్షన్ వద్ద మేజర్ డ్రైన్ ను పరిశీలించారు. మేజర్ డ్రైన్ లో పూర్తిగా పూడిక మట్టిని తొలగించాలని ఆదేశించారు. అనంతరం వీరభద్ర కాలనీలోని మురుగునీటి కాలువలను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో కాలువల్లో పూడిక మట్టిని వ్యర్థాలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. కొంగారెడ్డిపల్లి గాంధీ సర్కిల్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి ప్రజారోగ్య విభాగం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ అనిల్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కమిషనర్ అరుణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ అనుపల్లి హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలపై అధికారులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్లు అందుబాటులో ఉండని కారణంగా 10 మంది అమ్యూనిటీ కార్డర్స్లకు నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట హౌసింగ్ డిఈ రామస్వామి రెడ్డి, హౌసింగ్ అధికారులు, అమ్యూనిటీ కార్డర్స్లు ఉన్నారు. చిత్తూరు నగరంలో అక్రమంగా కర్ణాటక మద్యాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిని చిత్తూరు టూ టౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం చిత్తూరు నగరం తేనెబండలో అక్రమంగా విక్రయిస్తున్న వినోద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని టూ టౌన్ సీఏ యుగంధర్ మీడియాకు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 75,000 రూపాయలు విలువ చేసే 320 కర్ణాటక మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మరో 3 నిందితులు పరారులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం విక్రయించే వారిపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలను మరింత ముమ్మరం చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో టూటోను ఎస్ఐ మల్లికార్జున పాల్గొన్నారు. 180 ml కర్ణాటక లిక్కర్ ను సీజ్ చేయడం జరిగింది నిన్న. అందులో రంగాచారి వీధికి చెందినటువంటి విశ్వనాథ్, తోటపాలెం చెందినటువంటి రజనీ కుమార్, రాజేంద్ర కుమార్ అండ్ వినోద్ అనే 4 కలిసి ఈ అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అందులో వినోద్ను రెడ్ హ్యాండెడ్ క్యాచ్ చేయడం జరిగింది. మిగతా 3 పారిపోవడం జరిగింది. వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. ఇప్పుడు దొరికిన ముద్దాయిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా 78,000 రూపాయలు ఒక క్వార్టర్ 200 రూపాయలు అమ్ముతారు వాళ్ళు ఇక్కడ. నెరస్తులు పట్టుబడిన వాళ్ళు పాత నెరస్తులు కొత్త వీళ్ళు ఆల్రెడీ విశ్వనాథ్ అనే వ్యక్తి, ఈ వినోద్ అనే వ్యక్తి ఒకడు కొత్తడు, విశ్వనాథ్ అనేవాడు ఒకడు పాతోడు, దీంట్లో మిగతా 3 కొత్త వాళ్ళు. జాబ్ క్యాలెండర్ను అమలు చేయడంలో విఫలమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 22న రాష్ట్ర ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ దామోదర్ రెడ్డి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు నిరాశతో ఉన్నట్లు తెలిపారు. ఇందుకు నిరసనగా చేపట్టే ముట్టడిలో బీజేపీ శ్రేణులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు యాదవ్, జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఇంతవరకు ఆ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసిన పోస్టులను భర్తీ చేయలేదు. ఆయన వారి యొక్క పార్టీ కార్యకర్తలకి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అదేవిధంగా వారి యొక్క ఎమ్మెల్యేలకి మంత్రులుగా ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను మాత్రం పట్టించుకోకుండా వారికి జాబ్ క్యాలెండర్లో పొందుపరిచిన విధంగా ఇంతవరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. అయితే వాస్తవానికి 130,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.
उद्योग भर्ती चेयर भारतीय जनता युव मोर्चा डिमांड राष्ट्र अध्यक्ष కేతినేని సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర శాఖ ముట్టడి చేయబోతుంది. ఈ యొక్క ఏపీపీఎస్సీ ముట్టడిని యువతంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. గ్రామ కంఠం భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ఆక్రమణ నుండి భూమిని రక్షించాలని నిర్దేశిస్తూ చిత్తూరు రూరల్ మండలం పెరుమాల కంట్రిక గ్రామానికి చెందిన గ్రామస్తులు మంగళవారం చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుమాల కంట్రిక గ్రామానికి చెందిన శ్రీనివాసు నాయుడు అనే భూస్వామి గ్రామ కంఠం భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే గ్రామస్తులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అంతేకాకుండా గ్రామానికి నీటి సరఫరా అవుతున్న వాటర్ ట్యాంకును సైతం కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు. పెరుమల కండి పంచాయతీ నుంచి వచ్చాము. పెరుమల కండి గ్రామం నుంచి మా గ్రామంలో 4 సంవత్సరాల నుంచి గ్రామ కంఠాన్ని వాళ్ళు ఫోర్జ్ చేసుకొని ఊరు లోపల కబ్జా చేసుకొని శ్రీనివాస నాయుడు అని అతను 100 మంది ఊర్లో ఉండే 100 ఇంటికి కూడా సమాధానం చెప్పుకుంటూ ఒక్కరిని మా 100 మంది కూడా ఏం చేసే కాకుండా మా గ్రామ కంఠాన్ని వాళ్ళు సజ్జ చేసుకొని ఉన్నారు. అది వచ్చి గ్రామ కంఠంలో ట్యాంక్ పెట్టున్నారు. ఆ ట్యాంక్ను కూడా ఇంచేస్తామంటున్నారు. తాగేకి నీళ్ళు లేకుండా ఇప్పుడు 4 రోజుల్లో నీళ్ళు వదలేదు. ఇప్పుడు అది కానీ నీళ్ళు లేకపోతే జనాల పరిస్థితి ఏమిటి అనేసి మేము ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినాం న్యాయం చేయాలని. ఎమ్మెల్యే సార్ కూడా ఈ రోజు వస్తాం రేపు వస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ మాకు ఏదో ఒకటి చేయలేదు, న్యాయం చేయలేదు. న్యాయం చేయాలని ఊరు జనం మొత్తము గ్రామం మొత్తం ఇక్కడ వచ్చున్నాము, న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. పెరుమాల కంటిగా మా ఊరు గ్రామ కంఠాన్ని శ్రీనివాస నాయుడు కబ్జా చేసేసి అది కూడా నా నేలలో ఉందని ట్యాంక్ నీళ్లు వచ్చేలా మాకు ఊరికి ఏమీ లేదు. నా పేరు కృష్ణమూర్తి. ఏమే ట్యాంక్ ని కూడా జేసీబీ తెచ్చుకుని వచ్చి మేము తోసేస్తాము అనేసి ఒక్కొక్క దినానికి ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద 10 మంది మీద 5 మంది మీద కేసులు పెడతానే ఉన్నారు. పోలీసు వస్తానే ఉంది, నోటీసు వస్తా ఉందనేసి మమ్మల్ని పిలుచుకొని పోతా ఉన్నారు, పిలుచుకొని వస్తానే ఉన్నారు. మేము ఇప్పుడు 2 ఏళ్ళుగా కూడా మేము పాటు పడతానే ఉన్నాము. ఈడ వస్తే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వస్తానే ఉంది. మాదేముంది బా, మా ఉద్యోగం మేము చేయాలని పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ వస్తే ఎంఆర్ఓ దగ్గర ఒక రెస్పాన్సిబుల్ లేదు. ఏడపోతే మా రెస్పాన్సిబుల్ అనేది మాకు ఏమీ లేదు. ఇప్పుడు 4 రోజులైంది చిన్న బిడ్డలు కానీ ఇంకా నీళ్లు లేకుండా ఏమి లేకుండా గతి లేకుండా సస్తా ఉన్నారు. మాది జాగా, మాది మా పట్టణాల్లో ఉంది అంటా ఉన్నారు. దీనికి మేమేం చేసేది? తాగేదానికి నీళ్ళు లేదంటే కూడా చిన్న చిన్న పిల్లకాయలు అంతా పెట్టుకుని ఏం చేసేది మేము? అందరూ ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెడతా ఉండే పని, మగవాళ్ళు కొట్టినారనే పని, ఆడవాళ్ళు కొట్టినారనే పని, ఇట్లా కేసుల మీద కేసులు పెడతా ఉంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు దినో మేము ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడికి కేసుల దగ్గరికి మేము తీసుకునేదానికి అవుతుందా? సత్ప్రవర్తనకు ఏకాగ్రతకు నీతి నిజాయితీలకు శ్రీరామచంద్రమూర్తి నిలబెత్తు రూపమని జిల్లా కలెక్టర్ హరినారాయణ అన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ఆలయం వద్దకు చేరుకున్న జిల్లా కలెక్టర్కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. ఆలయంలోకి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లిన జిల్లా కలెక్టర్ ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. Thank you.
జగనన్న అండదండలతో భగవంతుడి ఆశీస్సులతో నగరి ప్రజల ప్రేమాభిమానాలతో మరి తిరుపతి జిల్లాకి మంత్రిగా నన్ను ఎన్నిక చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు అలాంటిది భగవంతుడి సేవ చేసుకుంటూ ప్రజలకు కూడా సర్వీస్ చేసే ఒక మంచి అవకాశాన్ని జగనన్న ఈరోజు నాకు ఇవ్వటం అనేది నేను జీవితంలో మర్చిపోలేను సో నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్న వెంటనే నడుస్తాను జగనన్న ప్రజల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల కోసం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే కాకుండా నాకు కేటాయించిన శాఖలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న టూరిజాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా మన కల్చర్ని అభివృద్ధి చేయటమే కాకుండా క్రీడల్ని కూడా గ్రామీణ స్థాయి నుంచి క్రీడలంతా కూడా అభివృద్ధి వైపుకు నడిపిస్తాం అలాగే ఈరోజు స్టేట్ వైడ్గా అందరూ కూడా నాకు మంత్రి పదవి రావాలని చెప్పి ఎవరెవరైతే ప్రే చేశారో ఎవరైతే బ్లెస్ చేశారో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.